ఒంగోలులో ఓ పైశాచిక పాస్టర్ వికృత క్రీడలు వెలుగులోకి వచ్చాయి. సమాజ సేవ పేరుతో అండగా ఉంటానని అనాథ పిల్లలను చేరదీసుకున్నాడు. అమాయకులను చేసి వారితో అసాంఘిక కార్యకలాపాలకు తెగబడ్డాడు. నగరంలోని క్లౌపేట 6 లైన్లోని ఇండియన్ ఇవాంజలిస్టిక్ రిలీఫ్ ఫెలోషిప్ సంస్థ వసతి గృహంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆ సంస్థ డైరెక్టర్ కొడవటికంటి జోసెఫ్. మూడేళ్లుగా సంస్థ డైరెక్టర్గా ఉన్న జోసెఫ్ తమను తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని అక్కడి విద్యార్థినులు వాపోయారు. ఇటీవల బీహార్లోని ఒక వసతి గృహంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు వెలుగుచూసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వసతి గృహాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జిల్లాలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ బి భారతి, జిల్లా ప్రొబేషన్ అధికారి ఎస్కే ఫరూక్ బాషా, అలాగే సైకియాట్రిస్ట్ మల్లికార్జున్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హేనా స్థానిక వసతి గృహానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ క్రమంలో కొందరు బాలికల సమస్యలపై ఆరా తీశారు. ఒక్కొక్కరి నుంచి వివరాలు రాబడుతున్న సమయంలో ఓ విద్యార్థిని కన్నీటి పర్యంతమైంది. నోట మాటరాని పరిస్థితి. దీంతో ఇక్కడ ఏదో జరుగుతోందని భావించిన కమిటీ సభ్యులు వారి నుంచి వివరాలు రాబట్టారు. దీంతో అక్కడ జరుగుతున్న చీకటి బాగోతం బట్టబయలైంది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న సిడబ్ల్యూసీ సభ్యులు బాలికలను అక్కడే ఉంచడం ఇక ఎంతమాత్రం సురక్షితం కాదని గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారిని వెంటనే స్థానిక రామ్నగర్లోని బాలసదన్కు తరలించారు. ప్రస్తుతం 46 మంది బాలికలు బాలసదన్లో ఆశ్రయం పొందుతున్నారు. వీరికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జోసెఫ్ లైంగిక వేధింపుల పర్వంపై సిడబ్ల్యూసీ కమిటీలోని జిల్లా ప్రొబేషన్ అధికారి ఫరూక్ బాషా ఫిర్యాదు చేయడంతో ఒంగోలు 2 పట్టణ పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరచడంతో జోసెఫ్ కు 15 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన్ను ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు. భాగంగా ఐఆర్ఎఫ్ అనే సంస్థకు మేము విజిట్ చేయడం జరిగింది కమిటీ తరఫున. కమిటీ ద్వారా మేము అక్కడ విజిట్ చేసినప్పుడు చిన్నపిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకు పర్సనల్గా మేడం గారు కానీ మేము అందరూ ఇంటరాక్ట్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వ్యక్తి పరిస్థితే పిల్లలు వాళ్ళు స్లిప్పులు ఇచ్చారండి. వాళ్ళ సమస్యలను ఒక స్లిప్ రూపంలో ఇచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్పారు. ఆ తర్వాత ఏదైనా సమస్యలు ఉన్న కూర్చొని వేరే వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పుకోవడం జరిగింది. ఆ సమస్య ఉన్న పిల్లలు మాత్రమే సిటీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గారు పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళు అడిగి విషయాలను తెలుసుకున్నారు. ఈ సమాచారాన్ని మొత్తము పై అధికారులు దృష్టికి తీసుకెళ్ళాము మేము. అదే విధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. చట్టమైన చర్యలు తీసుకోబడతాయి. దీనికి తగిన చట్టమైన చర్యలు తీసుకోబడతాయి. పోలీసు వారు వాళ్ళకు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఇన్ని వివరాలు మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. కాశీరావు చెప్పండి, ఒంగోల్లో పైశాచిక పాస్టర్ ఉదంతం వెలుగు చూసింది, పూర్తి వివరాలేంటి? లక్ష్మీ దొరుగ్గా అనాథ పిల్లల సేవ దయసేవ పేరుతో విదేశీ సొమ్ము రాబట్టుకోవడంతో పాటు ఆ సొమ్ముతో సకల భోగాలు అనుభవిస్తూ అభిసంబంధినటువంటి చిన్నారులపై లైంగికంగా దాడికి సంబంధించినటువంటి ఘటన ఒంగోలులో జరిగింది. ఈ ఒంగోలులో క్లౌపేటలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి రెవరెండ్ పాస్టర్ కె జోసెఫ్ చిన్నపిల్లల మీద
లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు పిల్లలు చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసి అతన్ని కటకటాలు పాలు చేశారు. అయితే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించడానికి కలెక్టర్ అనుమతి ఉంటే సరిపోతుంది. అయితే ఒక వయోవృద్ధుని కానీ ఒక స్త్రీ కానీ చిన్నపిల్లలు కానీ హాస్టల్ లేదా హోమ్ నిర్వహించాలంటే సిడబ్ల్యూసీ అనుమతి తప్పకుండా ఉండాలి. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ఉండాలి. ఇట్లాంటివి ఏమి లేకుండానే ఇతను కేవలం విదేశీ సొమ్మును రాబట్టుకునేందుకు క్రైస్తవ మతం పేరుతో ముసుగు వేసుకుని గత 30 సంవత్సరాల నుంచి ఈ దందా నిర్వహిస్తా ఉన్నాడు. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లాలో ఉన్నటువంటి 76 స్టే హోమ్లు వాటి నిర్వహణపై నివేదిక సమర్పించాలని చెప్పి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు సిడబ్ల్యూసీ కమిటీ విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో భాగంగా హోమ్కెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను పిల్లల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ పిల్లలు అందరూ నిర్ఘాంతపోయేటువంటి విషయాలు చెప్పారు. ప్రతిరోజు తమ రూముకు పిలిపించుకొని లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పి భౌతికంగా మానసికంగా తమను కొంగదీసేవాడని చెప్పి దాని అటువంటి చర్యలకు అతని భార్య కూడా సహకరించేదని చెప్పి కూడా బాలికలు ఆ సిడబ్ల్యూసీ కమిటీ ముందు చెప్పడం కూడా జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి జోసెఫ్ ని రిమాండ్ కు పంపించారు. కాశీరావు, అయితే అసలు జోసెఫ్ కి సంబంధించి అంటే ఎప్పటి నుంచి ఇతను ఈ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు, దీనికి సంబంధించి వివరాలు అసలు ఎప్పుడు బయటకు వచ్చాయి? 30 సంవత్సరాల నుంచి ఇతను ఈ క్రిస్టియన్ ముసుగులో ఒక హోమ్ నడుపుతా ఉన్నాడు. యూసీఎల్ఐ స్కూల్ అనే పేరుతో ఒంగోలులో ఉన్నటువంటి కృపాదానం వీధి క్లౌపేట 6 లైన్ లో ఈ సంస్థ తమ కార్యకలాపాలను సాగిస్తా ఉంది. అప్పటి నుంచి అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, ఒకవేళ తల్లి ఉంటే తండ్రి లేరు, తండ్రి లేకపోతే తల్లి ఉండి, అలాంటి అనాథ పిల్లలను ఇక్కడ చదువు చెప్పించి వసతి తర్వాత భోజన వసతి కల్పిస్తామని చెప్పి పిల్లల్ని ఇక్కడ చదివించే పరిస్థితిలో ఇక్కడ స్కూల్లో చేర్చడం జరిగింది తల్లిదండ్రులు. అయితే ఈ భాగవతం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అయితే పిల్లలు భయపడి అంటే భోజనం పెట్టరేమోనని లేదా ఎవరికన్నా చెప్తే మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తారన్న ఉద్దేశంతోనే పిల్లలు కూడా ఎవరికి చెప్పలేదు. అయితే ఈ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిడబ్ల్యూసీ కమిటీ స్టే హోమ్ల మొత్తాన్ని పరిశీలించడం జరిగింది. దానివల్ల ఇది భాగవతం బయటపడింది. లక్ష్మణ్ దర్గా. రైట్, థ్యాంక్ యూ కాశీరావు. లో భాగంగా మా డిపిఓ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి నిన్న ఒక హోమ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పిల్లలందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు అడగగా కొంచెం 3 గంటల ఇంటరాక్షన్లో వాళ్ళు బయటపెట్టారు. మేము చాలా ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 3-4 ఏళ్ల నుంచి కూడా మేము ఈ బాధలన్నీ పడతా ఉన్నాం. ఇక్కడ జోసెఫ్ గారు అని చెప్పేసి మామ అని పిలిపించుకుంటాడు 76 ఏళ్ల అతను. మామ అనే పిలవండి, ఇంకే వేరే పదం పెట్టద్దు మీరు అని చెప్పేసి బలవంతంగా పిలిపించుకొని 12 గంటల వరకు, రాత్రి 1 గంట వరకు కూడా రూమ్లోనే ఉంచుకోవడము, మళ్ళీ మార్నింగ్ 3 o'clock నుంచి వాళ్ళని లేపడము, స్కూల్లో ఉంటే కూడా స్కూల్లో నుంచి వాళ్ళని పిలిపించుకోవడం, అలాగే శరీర భాగాలన్నీ వాటిని వాళ్ళ చేతులతోటి కాళ్ళతోటి అతను ఒత్తించుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడని చెప్పేసి పిల్లలు చాలా అసభ్యకరంగా చెప్పారు. అవి అన్ని చెప్పిన తర్వాత మేము ఆ పిల్లల్ని ఏడుస్తూ మేము ఇక్కడ ఉండము, మేము వెళ్ళిపోతాము, మమ్మల్ని రక్షించండి అని చెప్పి అడిగితే బుల్టెన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.